హలో ఫ్రెండ్స్, ఎట్లుర్రు? మీరైతే బాగుంటారు, నేను ఎట్లున్నా చెప్పండి. సూట్ లో సూట్ అయినా లేదా చెప్పండి, కొద్దిగా పొట్టిగా అనమాట. ఇది మా డాడీది. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు మనం మూవీ అప్డేట్స్ అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా అందరికి హ్యాపీ క్రిస్మస్. నేను ఈ పోస్ట్ పెట్టగానే కింద ఒకటి కామెంట్ చేశాడు అనమాట, యేసుక్రీస్తు వారు ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు, ఎవరికి పుట్టాడు నాకు కొద్దిగా తెలియజేయి, నేను కూడా తీసేస్తా, ఎందుకు తొర్రి మర్రి జ్ఞానంతో వాగుతావు అని చెప్పి వాడు కామెంట్ పెట్టాడు అనమాట. అలా కామెంట్ చేసిన వాడిని అడుగుతున్నాను, నువ్వెప్పుడు పుట్టావో, ఎక్కడ పుట్టావో, ఎవరికి పుట్టావో నీకు తెలుసా? నీకైతే ఊహలేదు కదా. ఎవరో నీకు చెబితే, మీ అమ్మ మీ డాడీ నీకు చెబితే, అరే నువ్వు మాకు పుట్టినవురా, నువ్వు పలానా టైంలో పుట్టినవురా, నువ్వు పలానా ప్లేస్ లో పుట్టినవురా అంటే నీకు తెలిసిద్ది అనమాట. సో మన పుట్టగా మనకే తెలియదు అనమాట. కాబట్టి అంత పెద్ద మహాజ్ఞానిని, అంత పెద్ద మహాయుగ పురుషుణ్ణి ప్రశ్నించేటటువంటిది ఏదైతే ఉందో అది తప్పు ఫ్రెండ్స్. ఒకరిని నీ అమ్మ అంటే వాడు తిరిగి పద అంటాడు మనల్ని. సో ఇక్కడ మన అమ్మని మనం తిట్టడానికి వాడికి ఆస్కారం ఇస్తాను అనమాట. సో నువ్వు ఒకటి దేవుణ్ణి తిట్టినా, ఒకటి హీరోని తిట్టినా వాళ్ళని తిడతారనమాట. సో నీ హీరోని తిడతాను అంటే అది వాడి తప్పు కాదు, తిట్టించి నీ తప్పు అని చెప్పి గుర్తుపెట్టుకోండి అనమాట. నేనైతే క్రిస్మస్ విషయం అయితే చెప్పేసా ఫ్రెండ్స్. కొద్దిగా ఇంగిత జ్ఞానంతో ఆలోచించండి, దేవుళ్ళ గారు ఎందుకు కొట్టుకోవటం? ఇది ఫ్యాన్ వర్క్ అన్నా చాలా డేంజర్ అనమాట. ఇక్కడైతే ఒక్క పాయింట్ అయితే చెప్పి మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. నిండు పుట్టించిన వాడైనా, నన్ను పుట్టించిన వాడైనా, ఎవరిని పుట్టించిన వాడైనా ఒక్కటే అనమాట. ఎందుకంటే రకరకాలుగా రకరకాల దేవుళ్ళు పుట్టించున్నట్టయితే నాకు ముక్కు ఎక్కడే ఉంది, నీకు ముక్కు ఎక్కడే ఉంది? నేను నోటితోనే మాట్లాడుతానా, నువ్వు నోటితోనే మాట్లాడుతున్నావు? నేను కళ్ళతోనే చూస్తాను, నువ్వు కళ్ళతోనే చూస్తున్నావు? ఈ విధంగా మనం అంతా చేసే పని ఒకేలాగా ఉంది, మనందరం ఒకేలాగా ఉంటే దానికి కారణం ఒక్కడే ఉండడు అని చెప్పి నా గట్టి ఫీలింగ్ అనమాట. సో మన ఛానల్ అయితే దేవుళ్ళకు సంబంధించింది కాదు, వాడు ఆ విధంగా కామెంట్ పెట్టాడు కదా, అందుకే నేనైతే బదులిద్దామని చెప్పి వీడియో స్టార్ట్ చేస్తున్నా. అండ్ మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి సలార్. మొన్న పృథ్వీరాజ్ గారు ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ తన నోరు జాడాడు అనమాట. సలార్ మూవీ ఏదైతే ఉందో ఇది పార్ట్ 2 తీయబోతున్నాం. ఒకవేళ సలార్ సినిమా కానీ పెద్దగా హిట్ అయింది అనుకో, దానికి పార్ట్ 2 రావడానికి మేము ఏమాత్రం కూడా ఆలోచించాం. ఈ జనవరి కల్లా మూవీ షూటింగ్ అయితే మాక్సిమం కంప్లీట్ అయిపోద్ది, ఆ తర్వాత 6 మంత్స్ టైం ఉంటుంది అనమాట. ఈ 6 మంత్స్ టైమ్ లో విఎఫ్ఎక్స్ మీదైనా, గ్రాఫిక్స్ మీదైనా, ఎడిటింగ్ మీదైనా దృష్టి పెడుతున్నాం. మాక్సిమం సెప్టెంబర్ 28వ తారీఖు మూవీ అయితే మీ ముందుకు వస్తుంది అని చెప్పి ఆయన అయితే కన్ఫర్మ్ చేశాడు అనమాట. అది విన్న తర్వాత అయితే నా ఫీలింగ్ అయితే అమ్మా సాయిరాం అనిపించింది అనమాట. ఎందుకంటే సలార్ సినిమా వస్తుందో రాదు, ఆదిపురుష్ సినిమా చాలా రోజులు వెనక్కి వెళ్ళిపోయింది, మరి సలార్ సినిమా ఏమైందో అని చెప్పి చాలా భయపడ్డాం అనమాట. సో ఆదిపురుష్ మూవీ కన్నా సలార్ ముందు రిలీజ్ అయిపోతుంది. ఈ సినిమా గాను 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ లో అయితే మన సలార్ యొక్క ఇంట్రడక్షన్, తన లైఫ్ స్టైల్ అంతా ఉంటదంట. సెకండ్ పార్ట్ లో కేజీఎఫ్ ని లింక్ చేసేటటువంటిది. ఇక థర్డ్ పార్ట్ కేజీఎఫ్ చాప్టర్ 3 ఒకటే ఇద్దని చెప్పి కూడా వార్తలు అయితే బయటకు వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి ఏమైంది అనుకుంటున్నారు మీరు, ఎలా ఉంటుంది, బాగుంటుంది అనుకుంటున్నారు అనేటటువంటిది డెఫినెట్ చెప్పండి. ఆల్రెడీ ఫుల్ స్టోరీ చేసే అనమాట, మీరు మాక్సిమం వినే ఉంటారు, వినకపోతే డిస్క్రిప్షన్ లేదా కామెంట్ బాక్స్ లో లింక్ ఉంటుంది, వెళ్ళి క్లిక్ చేసి ఆ వీడియో చూడడానికి ట్రై చేయండి. చెప్పడం మర్చిపోయిన ఫ్రెండ్స్, టీజర్ ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు. జనవరి ఎండింగ్ లో అయినా ఫిబ్రవరి స్టార్టింగ్ లో అయినా మాక్సిమం ఒక టీజర్ రిలీజ్ చేస్తారంట. ఆ టీజర్ ఏమి డైలాగ్ లో బేభత్సమైన ఉండవన్నమాట, జస్ట్ మన కబ్జా మూవీ యొక్క టీజర్ ఉంది కదా, ఆ రేంజ్ లో సైలెంట్ గా క్యారెక్టర్ యొక్క ఇంట్రొడక్షన్ అనేది ఉంటుంది అనమాట. శృతి హాసన్ గాంధీ, జగపతి బాబుజీ, పృథ్వీరాజ్ దే, ప్రభాస్ దే, సలార్ వల్లమ్మదేవి అందరూ కూడా క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ మట్టిగా ఉంటుంది. కేజీఎఫ్ చాప్టర్ 2 టీజర్ అనమాట. సో భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోమాకండి, ఆ మాత్రం టీజర్ వచ్చినా చాలు 200-300 మిలియన్ వ్యూస్ కొట్టడానికి రెడీగా ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్ అని చెప్పి గుర్తు పెట్టుకోండి. ప్రశాంత్ నీ గారు మనోభావాలు దెబ్బతిన్నాయి అనేటటువంటి సాంగ్ తో అయితే మన బాలయ్య బాబు గారు అయితే నిన్న ఎంట్రీ ఇవ్వడం జరిగింది. నిన్న సాంగ్ రియాక్షన్ చేయాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల చేయలేదు ఫ్రెండ్స్. నాకైతే ఈ సాంగ్ చూస్తున్నప్పుడు మామూలుగా అనిపించలేదు అనమాట, అసలు బాలయ్య బాబు గారేనా ఈ రేంజ్ లో డాన్స్ ఎత్తన్నారా బాబు అని చెప్పి దిమ్మ తిరిగింది అనమాట, ఫీజులు ఎగిరిపోయాయి. ఎందుకంటే చాలా అంటే చాలా కష్టపడుతున్నారు తను, ఈ వయసులో కష్టపడాల్సిన అవసరం లేదనమాట. కానీ ఆ సాంగ్ బాగుంది, ఆ సాంగ్ తగ్గట్టు బాలయ్య బాబు గారు డాన్స్ బాగుంది, దాని మీద కామెడీ మ్యూజిక్ కూడా వస్తున్నాయి అనమాట. ఇది బాలయ్య బాబు గారు కాదు, ఇది ఒరిజినల్ కాదు, డూబ్ తో డాన్స్ అయిపోతున్నారు అది ఇది అంటున్నారు అనమాట. అరే డూబ్ అయితే క్లియర్ గా అర్థమవుతుంది మనకి, అక్కడ అర్థం కావట్లేదు కాబట్టి మాక్సిమం బాలయ్య బాబు గారే కుదిరితే అప్రిషియేట్ చేయండి, లేదంటే మూసుకోనండి. అంతేగాని ఈ విధంగా ఆయన దయచేసి ట్రోల్ చేయదు అనమాట. ఈ వయసులో చాలా కష్టపడుతున్నాడు ఆయన, చాలా అంటే చాలా కష్టపడుతున్నాడు. ఆ కష్టానికైతే మనం హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలన్నమాట. ఓకే, నాకైతే సాంగ్ పిచ్చి పిచ్చిగా నచ్చింది, మరి మీకు ఆ సాంగ్ ఏ విధంగా అనిపించింది అనేటటువంటిది చెప్పండి. ఈ మూవీ డైరెక్టర్ మాట్లాడుతూ, మీరు ఈ సాంగ్ లో చూసింది ఏదైతే ఉందో ఇది జస్ట్ శాంపిల్ అనమాట, సిగరెట్ దాక్కుంటే ఒక స్టెప్ ఉంటుంది, గోల్డ్ సోడా దాక్కుంటే ఒక స్టెప్ ఉంటుంది, ఆ స్టెప్ అప్పుడైతే మీరు థియేటర్ లో సీట్ లో కూర్చోరు, కూర్చుంటే ఇక నేను ఒప్పుకోను అని చెప్పి డైరెక్టర్ అయితే తెలియజేశారనమాట. ఇంక ఇవన్నీ విన్న తర్వాత అయితే ఇక ఆగలపోతున్నాం సార్, సంక్రాంతి దాకా తొందరగా అయితే రిలీజ్ చేయండి అనేటటువంటిది, ఈ ఇయర్ తొందరగా అయిపోయి సంక్రాంతి తొందరగా వస్తే బాగు అని చెప్పి అనిపిస్తుంది. ఏం కాదులేండి, ఇంకా ఎన్నో రోజులు లేదు, 20 రోజుల్లో మూవీ అయితే మన ముందు ఉంటుంది. చూద్దాం బాలయ్య బాబు గారి యొక్క వింటేజ్ లుక్స్.
చలపతిరావు గారు కన్నుమూశారు అన్నమాట. చలపతిరావు గారు అంటే మీకు మాక్సిమం తెలిసే ఉంటది అనమాట, యోగి సినిమా అయినా మన బాలయ్య బాబు గారితో అయినా అండ్ మన బోయపాటి గారి సినిమాలో ఆయన కనపడుతూనే ఉంటాడు అనమాట. ఆయన ఇవాళ మార్నింగ్ ఉదయం కలుమేయడం జరిగింది అనమాట. మొన్న చూసుకున్నట్లయితే సత్యనారాయణ గారు యముండ అనేటటువంటి పదాన్ని ఇన్వెస్ట్ చేసిన ఆయన తెలుగు వాళ్ళకి అసలు శిస్తులైన ఎముడెవరైనా ఉన్నంటే ఆయన అనమాట. ఆయన కన్ను మూసింది మొన్న, ఈ రోజు అయితే ఆయన కన్ను మూసారు. ఈ విధంగా తెలుగు ఇండస్ట్రీకి ఎవడో చాతబడి చేశారు బాబు అన్నట్టుగా వరుసగా ప్రముఖులు అయితే చనిపోతున్నారు ఫ్రెండ్స్. నాకైతే చాలా బాధగా అనిపించింది అనమాట. ఆయన యొక్క ఆత్మక శాంతి చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. నాకైతే మార్నింగ్ లేవగానే న్యూస్ ఉన్నప్పుడు చాలా బాధగా అనిపించింది అనమాట. ఎందుకంటే వరుస డెత్స్ వస్తున్నాయి అనమాట. కృష్ణరాజు గారితో మొదలైనటువంటిది ఇది ఇప్పటిదాకా చాలా అయినా ఇంక ఈ సంవత్సరంలో ఎంతమంది చూడాలని చెప్పి చాలా మంది భయపడుతున్నారు. ఇదే విషయాన్ని చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రెస్ మీట్లో తెలియజేశారు. చాలా బాధగా అనిపించింది. ఆయన యొక్క ఆత్మక శాంతి చేకూడాలి, ఆయన స్వర్గంలో ప్రవేశించాలని చెప్పి ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుందాం మనం. కాట్ పూజా హెగ్డే, బ్యాండ్ పూజా హెగ్డే అనేటటువంటి నినాదాలు బాగా వినపడుతున్నాయి అనమాట. కారణం ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఆచార్య ఏంది, రాధేశ్యామ్ ఏంది, బీస్ట్ ఏంది, ఇంకో సినిమా ఉంది భయ్య, ఆ సినిమా ఏంది, ఇంక మొన్న బాలీవుడ్ వచ్చింది అనమాట, సర్కస్ ఇంకో సినిమా ఉంది అనమాట. ఆ సినిమా దాదాపు 5 సినిమాలాగా పూజా హెగ్డే అయ్యి అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఈ పాపలు ఎగ్గు బాగాలేదు, ఈ అమ్మాయిని తొందరగా పంపించేయడం బెటర్ అని చెప్పి చాలా మంది ట్విట్టర్ లో ట్రోల్ చేస్తున్నారు అనమాట. ఇది కానీ మా గురూజీ గారు విన్నారనుకోండి, మీ ఇంటికి వచ్చి కొడతాను మిమ్మల్ని. ఏమనుకుంటున్నారు పూజా హెగ్డే అంటే అని చెప్పి మన గురూజీ అంటారు అనమాట. ఏమో SSME 28 లో తనే కాబట్టి హీరోయిన్, మాక్సిమం ఆ సినిమా హిట్ అయ్యి చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు అనేటువంటి డెఫినెట్ చెప్పండి. పాపం పూజా పాప ఇన్ని ఫ్లాప్స్, నోరు చాలా జాగ్రత్తగా మాట్లాడుతుంది, ఒకప్పుడు హార్ష్ కామెంట్ చేసిన ఇప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతుంది, కానీ వరుస ఫ్లాప్స్ అయితే వస్తున్నాయి. ఈ మహేష్ బాబు సినిమా కూడా పోయింది అనుకోండి, ఇంకా తను ఎవరు డాకర్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. బాలయ్యబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసినటువంటి ఈ పిక్ ఏదైతే ఉందో ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీరసింహారెడ్డి సాంగ్ షూటింగ్ జరుగుతున్నటువంటి టైంలో మన పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ఆయన సర్ప్రైజ్ ఇవ్వడం జరిగింది అనమాట. వీళ్ళిద్దరిని ఈ విధంగా చూసి మాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు, ట్వీట్ చేస్తున్నారు. నాకు ఇది విన్నప్పుడు ఒకటైతే కన్ఫర్మ్ అయిపోయింది అనమాట, అన్స్టాపబుల్ లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వస్తారు. అది ఎప్పుడు అనేటటువంటిది ఆహా టీమ్ అయితే తెలియజేస్తుంది, అందులో అయితే నో డౌట్ అనమాట. మరి బాలయ్యబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక సినిమా తీస్తే ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది డెఫినెట్ కామెంట్ చేయండి. ఒక చాలా రేర్ అబ్బా ఇలాంటి పిక్స్ అయినా ఇటువంటి సీన్ లేదు, ఎందుకంటే వాళ్ళు కలవరబ్బా, ఏదో ఈవెంట్స్ వెళ్ళినప్పుడు ఏదో స్టేజ్ మీద కలుస్తారు, కానీ ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ గా వెళ్ళి బాలయ్య బాబు గారిని కలవడం అయితే బాగా రేర్ అని చెప్పుకోవాలన్నమాట. ఇందులో అయితే నాకు చాలా ఆనందంగా అనిపించింది. చూద్దాం మన అన్స్టాపబుల్ లో మన పవన్ కళ్యాణ్ గారిని బాలయ్య బాబు గారు ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు. మన జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి మీద మళ్ళీ హాష్ కామెంట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి లాగా ఈ రాష్ట్రం కాకపోతే ఇంకా రాష్ట్రం, పవన్ కళ్యాణ్ గారి లాగా ఈ పిల్లం కాకపోతే ఇంకో పిల్లం అనేటటువంటి నినాదాలు అయితే నేను చేయను, చచ్చిందాక ఈ రాష్ట్రంలోనే ఉంటాను, ఈ రాష్ట్రంలోనే పోటీ చేస్తాను, గెలిచిన ఓడిన ఇక్కడే అని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో బాగా వైరల్ గా మారే చాలా మంది తిడుతున్నారు అన్నమాట జగన్మోహన్ రెడ్డి గారిని. పచ్చగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని పెళ్లిలు చేస్తుంటే మనకెందుకు, పవన్ కళ్యాణ్ గారు ఎవరితో బడుకుంటే మనకెందుకు, ఆయన వల్ల ఆయన 3 పెళ్లిలు చేసుకోవడం వల్ల ఏమన్నా రాష్ట్రానికి నష్టం వచ్చిందా, ఆయన 3 పెళ్లిలు చేసుకోవడం వల్ల ప్రత్యేక హోదా మనకు రావట్లేదా, ఆయన 3 పెళ్లిలు చేసుకోవడం వల్ల రాజధానులు ఆగిపోతున్నాయా అని చెప్పి చాలా మంది హాష్ కామెంట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి మీరు చూసుకోవాలన్నమాట, మరి మీకు స్క్రిప్ట్ ఏమైనా రాసేస్తున్నారా, మీద రాసుకుంటున్నారా అనేటటువంటి క్వశ్చన్ కూడా వస్తున్నాయి అనమాట. నా ఒపీనియన్ చెప్పాలంటే ఎన్నిసార్లు అలా ఒకసారి 2 సార్లు 3 సార్లు అనమాట. ఇక అదేటటువంటిది ఆల్రెడీ మన రోజా గారికి కూడా ఎదురైంది, మన పర్సనల్ కింద అటాక్ చేసేసరికి ఆమె మీడియా ముందుకు వచ్చి ఏడ్చింది అనమాట. మరి అదే రోజా గారు పవన్ కళ్యాణ్ గారి భార్యనైనా ఆయన వ్యక్తిత్వాన్నైనా ఘోరంగా అవమానిస్తున్నప్పుడు ఆయన ఎంత ఏడవాలి, ఆయన భార్య ఎంత ఘనంగా ఏడవాలి, ఆయన పిల్లలు ఎంతమంది ఏడవాలి అనేటటువంటి ఒకసారి ఊహించుకోవాలన్నమాట. ఏదైనా మందాకు వచ్చేదాకే, మందాకు వచ్చాక దాని దెబ్బింది అనేటటువంటిది అర్థమైంది. సో ఈ విషయంలో అయితే నేను 100% పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ అనమాట. ఆయన పర్సనల్ విషయాన్ని తీసారు అవ్వాల్సిన అవసరం లేదు, అది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యండి అని చెప్పి నా ఫీలింగ్ ఫ్రెండ్స్. ఈ యొక్క ఫ్యాక్ట్ చెప్పాలవద్దో నాకైతే తెలియట్లేదు అనమాట. కొంతమంది మనోభావాలు అయితే దెబ్బతీయొచ్చు, ఐఎమ్ వెరీ సారీ. ముందైతే వీడియో ఇది మొత్తం చూడండి, ఆ తర్వాత మీ ఒపీనియన్ ఏంటి అనేటటువంటిది తెలియజేయండి. విఆర్ రాజా, విఆర్ ఫ్యాక్ట్, ఇతని గురించి మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మాక్సిమం ఇతని ఫ్యాన్ బేస్ గట్టిగా ఉంటుంది అనమాట, 1 మిలియన్ కంటే ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్నారనమాట. అసలు ఆయన టాపిక్ రావడానికి గల కారణం ఏంటంటే మొన్న సోది లేకుండా అనేటటువంటి ఒక వీడియో చేసింది అనమాట. అందులో ఆయన చెప్పినటువంటి పాయింట్లు ఏంటి అంటే, ఒక రివ్యూవర్ ఎవడైతే ఉన్నాడో వాడి చేతిలో ఏముండదు, ఒక సినిమా హిట్ అవ్వాలన్నా ఫట్ అవ్వాలన్నా రివ్యూవర్ చేతిలో ఏముండదు, రివ్యూవర్ కి నచ్చిన వాళ్ళే కూడా సినిమాలు హిట్ అయితే వాళ్ళది ఏముండదు అని చెప్పాడు అనమాట. అండ్ మహిదర్ అన్న ఎవరైతే ఉన్నాడు అతను నా ఫ్రెండ్ అని చెప్పిన అనమాట. ఫస్ట్ టైం ఐసి పూసాడు మహిదర్ నా ఫ్రెండ్ అని, తర్వాత వేయాల్సిన సొరకలే చేసింది అనమాట. ఆయన చెప్పిన ఈ సినిమాకి వచ్చే ఉరిగేది ఏమి లేదు, అదేమి లేదు, అండ్ ఆయన ఇన్కమ్ కూడా బాగానే సంపాదిస్తున్నాడు అనేటటువంటిది అయితే చేశారనమాట. మరి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఆయన టార్గెట్ చేసినా నేనేమనుకున్నాను కాదు, మొత్తం రివ్యూవర్స్ ని మొత్తం క్రిటిక్స్ ని టార్గెట్ చేశాడనమాట. ఆయన చెప్పినటువంటి పాయింట్ ఏంది, ఈ యొక్క మూవీ హిట్ ఆర్ ఫ్లాప్ అనేది రివ్యూవర్ చేతిలో ఉండదు, అసలు రివ్యూవర్ కి ఏముండదు, రివ్యూ ఇచ్చే వాళ్ళకి ఏముండదు అన్నట్టు మాట్లాడాడు అనమాట. కేజీఎఫ్ యష్ అయినా గానీ
ప్రభాస్ అయినా కానీ రామ్ చరణ్ అయినా కానీ రాజమౌళి గారు అయినా కానీ బ్రహ్మాస్త్ర మూవీ టీం అయినా కానీ రివ్యూవర్స్ తో చాలా ఇంటర్వ్యూలు అయితే పాల్గొన్నారన్న వీరరాజన్ ఒకసారి చూసుకో. అండ్ బ్రహ్మాస్త్ర సినిమా టీం వచ్చేసి ఆ సినిమా రివ్యూ ఇచ్చే వాళ్ళకైనా రాసే వాళ్ళకైనా రేటింగ్ ఇచ్చే వాళ్ళకైనా దాదాపు 10 కోట్లు ఖర్చు చేసింది అనేటటువంటి విషయాన్ని రామ్ గోపాల్ వర్మ గారే తెలియజేశారనమాట. మరి వాళ్ళ చేతిలో దమ్ము లేనప్పుడు ఈ విధంగా అందరూ వచ్చి ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, ఎందుకు వచ్చి మా మూవీని పబ్లిసిటీ చేయండి అంటున్నారు, నాకే కుప్పడ మేలు వస్తాయి చిన్న సినిమా నుండి, మా సినిమా చూడు మా సినిమాకు పాజిటివ్ రివ్యూ అని. అంతేందుకు థై వ్యూ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట, దాంట్లో చూసుకున్నట్టయితే సెలబ్రిటీస్ తో ఇంటర్వ్యూస్ కూడా వస్తాయన్నమాట. మరి రివ్యూ చేతిలో అదేమి లేనప్పుడు ఈ మూవీ టీం ఎందుకు ఇలా సంకనాకుతుంది, వాళ్ళ పిచ్చోళ్ళు నువ్వు తెలివైనడు అన్న ఒకసారి ఆలోచించి మాట్లాడనమాట. నన్ను అడిగితే ఒక ఫ్యాక్ట్ చెప్పే వాళ్ళ వల్ల ఈ యొక్క జనాలకి ఎంత లాభముందో నాకే తెలియదు, కానీ ఖచ్చితంగా చెప్తున్నా నేను రివ్యూ చేసే వాళ్ళ వల్ల చాలా లాభముంది అనమాట. ఎందుకంటే మీరు ఆ ఫ్యాక్ట్స్ అంటారు, పోయో కానిస్టేబుల్ ఎగ్జామ్ లోనో ఎస్ఐ ఎగ్జామ్ లోనో కలెక్టర్ ఎగ్జామ్ లోనో మీకు ఫ్యాక్ట్స్ రావు, అసలు ఆ క్వశ్చన్ కూడా రావు. మరి మేం చెప్పే ఉన్నాయంటే మేం చెప్పే కూడా రావు అనమాట. పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తామేనండి, అతిథి దేవోభవ అనేటటువంటి సినిమాకి నేను ఫ్యామిలీతో వెళ్ళాను, ఏమాత్రం రివ్యూ చూడకుండా ఏమాత్రం రేటింగ్ లేకుండా వెళ్ళాను, టార్చర్ చూశాను ఆ సినిమా చూస్తున్నప్పుడు. మరి నేను ఒక రివ్యూ చూస్తుంటే ఆ సినిమాకి వెళ్ళినట్టయితే మాక్సిమం టార్చర్ చూడబోయినా కొద్దిగా ఎంజాయ్ చేసేవాడిని. ఆ టైంలో ఇంకా మంచి సినిమాలు ఉన్నాయి, ఆ సినిమాకి వెళ్ళడానికి గల కారణం ఏంటి అంటే ఏం వినకుండా వెళ్ళానమాట. ఈ విధంగా మీ యొక్క డబ్బులు వేస్ట్ చేసుకోకుండా కాపాడేది ఒక యూట్యూబ్ లో రివ్యూ ఇచ్చేవాళ్ళు రివ్యూ రాసేవాళ్ళు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. రివ్యూవర్స్ ని తక్కువ చేసి మాట్లాడడం నాకైతే నచ్చలేదు. మరి మహేందర్ అన్న నువ్వు కూడా చూసుకోవాలి, మరి నువ్వు పేమెంట్ కోసం చేయట్లేదు నేను అనుకుంటున్నాను, ఒక ప్యాషన్ కోసం చేస్తున్నా. మరి తనేమో నీ ముందు ఐస్ రాశాడు, ఆ తర్వాత నువ్వు సొరకలేసిండు, ఒకసారి ఆలోచించుకో అన్న. మిమ్మల్ని క్వశ్చన్ చేసేంత టోని కాదు, కాకపోతే అందరు అన్నాడు కాబట్టి ఎవరు రియాక్ట్ కావట్లా, మరి అందరు దద్దమని నాకు తెలీదు. నేను రియాక్ట్ కావాలి, నేను రియాక్ట్ అవుతున్నా. ఒక రివ్యూవర్ చేతుల్లో 90% ఉంటది మూవీ హిట్ అవ్వాలన్నా ఫట్ అవ్వాలన్నా. ఒక రివ్యూవర్ కి నచ్చింది, రివ్యూ ఇచ్చేవాడికి నచ్చింది, మాక్సిమం 90% పీపుల్స్ కి నచ్చింది ఒక ఫ్యాన్స్ వదిలి పెడితే. కాబట్టి అంత తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదని చెప్పి నా ఫీలింగ్. ఇంకోసారి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు. వీరసింహారెడ్డి సినిమాలో డబుల్ కాదు త్రిబుల్ ధమాకా ఉండబోతుంది అనమాట. ఏంట్రా బాబు ఏం మాట్లాడుతున్నావు అనేటటువంటి దాన్ని పెట్టుకోమాకండి. ఇదైతే ఫేస్బుక్ లో బాగా ట్రెండింగ్ గా ఉన్నటువంటి మేము. అండ్ డబుల్ యాక్షన్ కాదు త్రిబుల్ యాక్షన్ ఉంటుంది అంట. ఆల్రెడీ కొన్ని కొన్ని వేరియన్స్ చూస్తే ఆ విధంగా ఉంది. మా బావ మనోభావుల సాంగ్ అయినా, జయ బాలయ్య సాంగ్ అయినా, శృతిహాసంతో డాన్స్ చేసేటటువంటి సాంగ్ అయినా, లుక్స్ అయితే సంబంధం లేదు వీటి బట్టి అయినా. అండ్ ఒకటి విలేజ్ లో ఉంటాడంట, ఒకటి కలెక్టర్ అంట, ఒకడేమో ఫారెన్ లో ఉంటాడంట. దీని బట్టి అయినా ఆయన వెళ్ళి ఫారెన్ లో కూడా మూవీ షూటింగ్ తీయడం జరిగింది అనమాట. దీని బట్టి అయితే త్రిబుల్ యాక్షన్ ఉంటుంది అని చెప్పి అంటున్నారనమాట. మరి మూవీ ట్రైలర్ రిలీజ్ అయితే మనకైతే అర్థమైంది ఫ్రెండ్స్, ట్రిబుల్ యాక్షన్ డబుల్ యాక్షన్ అనేది ఏ యాక్షన్ అయినా మూవీలో కథ ఉంటే ఖచ్చితంగా హిట్ అయింది. ఆతేరు వీరయ్య మూవీకి సంబంధించినటువంటి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఆ పోస్టర్ గానీ మనం డీటెయిల్ గా చూసినట్లయితే గ్యాంగ్ లీడర్ సినిమాలోని మన వింటేజ్ చిరంజీవి గారిని దింపినట్టయితే నాకైతే అనిపించింది అనమాట. చాలా బాగుంది లుక్, ఈ విధమైనటువంటి లుక్స్ తో చిరంజీవి గారు వస్తే ఆదరించడానికి రెడీగా ఉన్నారు. ఫస్ట్ రిలీజ్ అయినటువంటి టీజర్ లో అందరూ వాడి యొక్క వైబ్స్ కానొచ్చాయి, ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి పోస్టర్ లో గ్యాంగ్ లీడర్ యొక్క వైబ్స్ కానొస్తాయి అనమాట. ఇక సినిమా చూస్తున్నప్పుడు ఎన్ని వైబ్స్ వస్తాయనేటటువంటిది చూడాలి. అది కాక ఈ సినిమాలో రవితేజ గారు ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆయన పోలీస్ అంట, తనకి మరియు మా వాల్తర్ వేరేకి మధ్య గొడవ అయిందంట. ఎందుకు గొడవ అయింది, అసలు ఏం జరిగింది అనేటటువంటిది, ఫైనల్ గా ఎవరు గెలిచారు, విలనేవుడు అనేటటువంటిది అంతా కూడా మనకు మూవీలో తెలిసిందే. అండ్ మత్స్యకారు లాగా కనపడబోతున్నాడు మన చిరంజీవి గారు ఈ వాల్తర్ వేరే సినిమాలో చూద్దాం. ఒక ట్రైలర్ రిలీజ్ అయితే మూవీ అయితే ర్యాంప్ అయ్యడానికి రెడీగా ఉన్నారు యూట్యూబర్స్. భాగ్యమా విష్ణు కథ నిన్న 18 పేజెస్ సినిమాకి వెళ్ళినప్పుడు ఈ యొక్క ట్రైలర్ వేయడం జరిగింది. నేనైతే యూట్యూబ్ లో ట్రైలర్ కూడా చూడలేదు. నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి ఈ సినిమా అయితే మన ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో కానీ హీరో మన కిరణ్ అబ్బవరం అనమాట. ఎట్టాం అన్న ఈ సినిమాలని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారంటే తను ఏమాత్రం సపోర్ట్ లేకుండా నిలదొక్కుంటున్నారు, తనకు సపోర్ట్ ఇవ్వండి అని చెప్తున్నారు. నేనే కాదు ప్రతి ఒక్కరు ఆయనకు సపోర్ట్ చేస్తున్నాను, ఆయన కానీ సరైనటువంటి కంటెంట్ తో వస్తే, కంటెంట్ తో రాకపోతే అందరూ ఆయన తిట్టుకుంటారని చెప్పి ఆయన గుర్తిస్తే చాలా బెటర్. ఇక అది ఫ్రెండ్స్ అప్డేట్స్ అయినా ఫ్యాక్ట్స్ అయినా వీటన్నింటిలో మీకు ఏది ఇంట్రెస్టింగ్ అనిపించింది అనేటటువంటి డెఫినెట్లీ చెప్పండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ లేదా కంటెంట్ మళ్ళీ కలుద్దాం. బై బై, ఉంటా, నమస్కారం.